పేరే స్వామి. ఆ విలన్కి అన్నీ వీడే. రాజా గురించి తప్పుగా మాట్లాడితేనే కాదు, ఊహించుకున్నా కొడతాడు. ఇప్పుడు వీడి కొడుతున్నది కొట్టబోయేది అంతా రాజా కోసమే. ఇక మీద ఈ ఊళ్ళో ఎవడైనా మా అన్నకు వ్యతిరేకంగా ఏమైనా చెయ్యాలనుకుంటే ఈ స్వామి ఉన్నాడురా, ఒక్కడు ప్రాణాలతో బ్రతకలేడు. విదేశాల సరుకు బయట పెట్టి మన సరుకు లోపల పెడితే మన దేశం ఎలారా బాగుపడుతుంది? మన కూల్ డ్రింక్స్ ని బయట పెట్టవయ్యా. ఓపెన్ చేయలేకపోతున్నాను. చేతిలో పేన ఉంటే నీ ఇష్టం వచ్చింది రాస్తావా? వదలండి. వద్దు వద్దు. మీ అంటే మన జీవితంలో సార్ ఏం కావాలి సార్? మీకు మాకేది సార్ దారదలడా లేదు సార్? మాకు దారదలడు సార్ ఉన్నాయా? నేను మాట్లాడదు కదా. నాకు కోపం వచ్చేలోపు మట్టిని పడేసి వెళ్ళిపోండి, లేకపోతే ఆవు మట్టి మాత్రమే వెళ్తుంది. ఏందా కాజేస్తారా? కాజు చూడండి, చూద్దాం. ఈ వాళ్ళ మట్టితోనే ఇంటికి వెళ్తాం, ఏ జరిగినా మేము చూసుకుంటాం. రాజా వాళ్ళ మనుషులు రాత్రి పూట లారీలోనూ ట్రాక్టర్లోనూ దొంగతనంగా మట్టి తీసుకుని వెళ్తున్నారు, వాడికి సపోర్ట్ గా మీరు కాపలా ఉంటున్నారు. బీదాలను చూస్తే మీకు అంత కీతానా? మేమేదో బీదంలో కొద్దిగా మట్టి తీసుకుని అమ్ముతుంటే మీరందరూ కలిసి ఆపుతారా? మమ్మల్ని ముద్దయ్యలాగా చూస్తున్నారు. ఈ ఊరు వాళ్ళు చెప్తే వినరు, తీసుకువెళ్ళి నాలుగు కరెక్ట్ గా ఉంటారు. అరవటం కొడతమేనా మీ పని? దీన్ని ఎలా మాఫీ చేయాలో మీకు తెలీదా? చెరువులో మట్టి తీయకూడదని అందరికి తెలుసు. ఈ విషయాన్ని నా వల్ల అందరికి చెప్పనవ్వదు. కాకి చొక్కా వేసుకుని కామెడీ చేయకండి. మీరు ఇక్కడ ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు కదా, నైట్ 12 పోయినా అక్కడ ఎంత మట్టి పోతుందో తెలీదా మీకు? వాళ్ళ దగ్గర బాగా లంచం తీసుకున్నాడు అల్లుడు, అందుకే వాళ్ళు పట్టించుకోడు. ఇది నా బాధ్యత, ఇందులో ఎవరు రాకూడదు. చెరువులో మట్టి తీయటం తప్పని మాకు తెలుసు. ఇది నదీ కాదు, సముద్రము కాదు, ఊరయ్యా. లారీలోనూ ట్రాక్టర్లోనూ వేరే ఊళ్ళకి ఇసుక దొంగతనం చేస్తున్నారే, వాళ్ళందరినీ వదిలేసి పాపం రైతులు, వ్యవసాయమే సచ్చింది. ఏదో రెండు బళ్ళు లోడ్ తీసుకొని ఇల్లు కట్టే వాళ్ళకి అమ్ముకొని బతుకుతున్నారయ్యా, వాళ్ళ పట్ట కొడుతున్నారయ్యా. మంచిది కాదయ్యా, వదిలేండి అయ్యా వాళ్ళని, మనం కూర్చొని మాట్లాడి తెలుసుకుందాం. అందరూ వెళ్ళండి వెళ్ళండి. అన్ని మీరే నిర్ణయిస్తే సార్ ఎందుకు, మేమెందుకు, స్టేషన్ ఎందుకు, చట్టం ఎందుకయ్యా? పోలీసులు చేయడానికి చాలా పనులు ఉన్నాయిలే, బయలుదేరండి. మల్లుడు చెప్పాడు కదా, ఇంకేంటి, వెళ్ళండి అయ్యా, వెళ్ళండి అయ్యా. దాన్ని తీసుకొని సర్దిపెట్టు. నమస్కారం సార్. రావయ్యా, ఎలా ఉన్నావు? అనలేదా? ఆయన పని మీద పక్క ఊరు వెళ్ళారు. ఏంటి విషయం? అతను తమ్ముడున్నాడు కదా. వాడు మట్టి తీసుకొచ్చినప్పుడు పట్టుకుంటే నన్ను చూసి రాసు మనుషులు మట్టి తీసుకెళ్ళినప్పుడు వదిలేస్తున్నామని అడుగుతున్నాడు. నాకొచ్చిన కోపానికి వాడిని అక్కడే చంపేస్తుంటాను. రాసన్న పేరు స్టేషన్ కి రాకూడదని అలాగే వదిలేశాను. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ కాసలింగం పాటి వస్తున్నాడు. ఆయన చెప్పినవంటే అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మేమెందుకు యూనిఫామ్ వేసుకుని ఉండాలి? ఇప్పుడు కూడా అన్న దగ్గర ఒక మాట చెప్దామనే వచ్చాను. మీ దగ్గర తీసే డబ్బు వలనే సైలెంట్ గా ఉన్నాను. చిన్న చిన్న సమస్యలు కన్నిటికీ ఇక్కడికి వస్తే ఎలా? మాట్లాడిన చోటే చంపి పోతేయకుండా కాళ్ళు చేతులు విరిచిపడేయండి. 10 రోజులు పస్తులున్నాడంటే దారిలోకి వస్తాడు. రాసన్నకి తెలిసిందంటే నేను చూసుకుంటాను. చెప్పేశావు కదా, ఇంకా వాడిని నేను చూసుకుంటా. అసలు ఏం జరుగుతోంది?
అక్కడ స్పాట్ పెట్టింది కాశీ కొడుక్క లేక నా మేనకోడలక. ఏ, ఆ కాశీ ఎవరి దగ్గర ఏదో మాట్లాడుంటాడ్రా, అందువల్ల వాడిని కొడుకు చంపడానికి ఎవరో వచ్చేసుంటారు. మన పాపని ఎవరు ముట్టుకుంటారు? అయితే తను అక్కడికి ఎందుకు వెళ్ళిందిరా? అలాగడుగు, ప్రేమ మాత్రం ఉంటే ఒక అమ్మాయి ధైర్యంగా ఎక్కడికైనా వెళ్తది. అంతకు మించి నువ్వే ఆలోచించు. బాబు, ఆ మీసవాణ్ణి పాండ్యాన్ని పంపించాను వాణ్ణి దగ్గరుండి తీసుకురమ్మని. అన్నక్కడున్నారా? ఎందుకన్నా కోపడుతున్నా? ఇప్పుడే వచ్చేస్తారు. అనయ్య చిప్స్ అనయ్య అనయ్య అన్ని ఏసయ్యాలరా. బాబు, అమ్మాయికి ఎలా ఉంది? మలర్ బానే ఉంది. ఇక్కడ ఏం జరుగుతోంది? అదే నేను ఆలోచిస్తున్నా. మనం ఊరికనే చేసిందంతా ఎవరో దిట్టమేసి చాలా పెద్ద చేస్తున్నారు. అసలు జరిగిన దాని గురించి ఏం ఆలోచించారు? ఉండవయ్యా, కాశీ కుటుంబం మన తప్పుగా అనుకుంటున్నారు. దాన్ని మార్చాలి. ఏంటనే ఆలోచిద్దాం. నా చేతులతో నేను పెంచానన్నా, మన చోటుకొచ్చి మనకే వార్నింగ్ ఇస్తాడా? ఏదైనా చెయ్యాలి. అన్నం పెట్టినవాడా? ఏనుగు అన్నం పెట్టినవాడు ఏనుగుడికి అన్నం పెడుతుందా? నువ్వు ఒక్కడవి. వాడిని నరికేసి పోయారు బాబు. వాడిని మోసుకెళ్లి నువ్వు ఆసుపత్రిలో వేసి వాడికి ప్రాణం వేసి తిండి వేసిన వాడవయ్యా నువ్వు. ఇలా చూడు, రాశికి మంచి చేయాలంటే ఎంతో కాలం ఉంది. ముందుగా మీ కోడలు కోడల జీవితం కాపాడవయ్యా. తల్లి స్థానంలో ఉండి అన్ని చేయవలసింది నువ్వేనయ్యా. మిగతా సమస్యలన్నీ నేను చూసుకుంటాను. నేను చెప్పింది ఒకసారి విను బాబు. అది కాదు, నా నేను చెప్తున్నాను కదా, రాశి నేను చూసుకుంటాను. ఏయ్, ఇక్కడ జరుగుతున్నది ఎవరికీ తెలియకూడదు. స్వామి, మలరిని వెళ్ళి చూడు, వస్తాను. ఏ రండి, పోదాం.